ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని పోలీసులు 5 రోజులు కస్టడీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని, కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టారని పోలీసుల తరపున న్యాయవాది ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 3 నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను తెలుసుకోవడానికి నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో వారిని 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. రాజకీయ కారణాలతో 3 అక్రమ కేసులు పెట్టారని, ఎక్కడా కూడా డబ్బులు లభించలేదని నిందితుల తరపున న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థాన తీర్పును 11వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం 3 నిందితులు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇవాళ 3 నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.